కౌంటింగ్ ప్రక్రియకి ఏర్పాట్లు పూర్తి. కేంద్ర పాలిత ప్రాంతమైన ఏనం నియోజకవర్గంలో ఏప్రిల్ 6న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియను మే 2వ తేదీన నిర్వహించేందుకు పాలనా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈసారి ఎన్నికలలో 15 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినప్పటికీ మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు బలపరిచిన ఎన్టీఏ కూటమి అభ్యర్థి ఎన్ రంగస్వామి, స్వాతంత్ర్య అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస శుక్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. యానం నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి జరిగిన ఎన్నికలు అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి. స్థానిక మినీ సివిల్ స్టేషన్ సమావేశపు హాల్లో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా 4 టేబుల్స్ పై 15 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు నిర్వహించనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుందని, అనంతరం ఈవీఎంలతో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నామని వెల్లడించారు. అదేవిధంగా 5 బూత్లకు సంబంధించిన వీవీ ప్యాడ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని తెలిపారు.